అయితే ఇక్కడ ఖర్చు లేని ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం మామూలుగా ఓకే అది చట్టప్రకారం తప్పేైనా నేరవేనైనా ఎన్నికల్లో ఒక సాంప్రదాయంగా అయితే కొనసాగిపోతుంది ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారని ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారని ఏంటని కానీ ఈ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయమనడం అదేమన్నా ఒక తప్పిదం జరిగిందా అందుకే పోలింగ్ బూత్ వరకు పూర్తి శాతం ప్రజల్ని తీసుకురాలేకపోయారా ఒకటి డబ్బులు పంచకపోవడం అనేది ఒక సానుకూల అంశం చూడాలి ఇది ఈ పార్టీ ఆ పార్టీని కాదు లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఓటర్కు మాత్రం తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ అధికార పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షం కూడా ఇవ్వదు కాబట్టి పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఈసారి ఒక ప్రత్యేకం కనపడింది ఏ పార్టీ కూడా డబ్బు ఇవ్వలేదు అంటే అక్కడక్కడ గ్రామాల్లో వేతనదారులు ఉండేవాళ్ళు ఎంబీటీసీలు ఉండేవాళ్ళు ఏదో వాళ్ళ మెహర్బానీ కోసం ఏదైనా ఇచ్చుడు చెప్పలేను కానీ ఇచ్చినట్టు కనపడుతుంది బట్ స్థూలంగా ఒక రాజకీయ పార్టీ ఆర్గనైజ్డ్ గా ఎన్నికల్లో ఇంతవరకు పెట్టినట్టుగా నేరుగా ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని ఓటర్ కింత అనే పరిస్థితి మాత్రం ఈసారి 7 లోక్సభ నియోజకవర్గాల్లో జరగలేదు అది ఒక సానుకూల అంశం ఉదయానికి తిరుపతిలో కానీ ఈ కొన్ని మాల్ ప్రాక్టీస్ కానీ జరగకున్నామంటే ఈ ఎన్నిక ఒక మోడల్ గా ఉండేది అది ఎందుకు అధికార పార్టీ ఒక మంచి స్టెప్ అంటే డబ్బులు పంచకూడదు ఓటర్కి అనేది మంచి స్టెప్ మీరు తీసుకున్నారు అదే స్టెప్ కొనసాగిస్తూ గానీ తిరుపతిలో కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉంటే ఒక మోడల్ గా అధికార పార్టీ గౌరవం మరింత పెరుగుండేది ఆ తిరుపతిలో జరిగిన పొరపాటు ఆ పార్టీకి మచ్చగా మిగులుతుంది అవును అంటే ఒకటిసారి ఇక్కడ డబ్బులు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలి అనుకునేది నిజంగా స్వాగతించాల్సిన పరిణామమే కానీ అక్కడ అంటే మీరు ఆ ప్రాంతవాసి కాబట్టి చెప్పండి ఆ ప్రాంతంలో గతంలో కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎందుకు ఓటేయాలి డబ్బులు ఇవ్వకుండా మేము బయటికి రాము అనే పరిస్థితులు ఉంటాయి అందుకే పక్క ప్రాంతాల నుంచి మనుషులను తరలించి ఓట్లు వేయించుకుంటారు అనేది అలా అదే పరిస్థితి నిజమే అయితే ప్రజాస్వామ్య అడ్రస్ గల్లంత అయిపోద్దా అంటే ఆ ప్రాంతంలో అందుకే ప్రధానంగా తిరుపతిలో కూడా ఓటింగ్ శాతం తగ్గిందా ఇప్పుడు తిరుపతిలో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పరిమితంగానే ఉంటుంది మన మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు కదా కార్పొరేటర్ ఎంత పోలైంది 52% పోలైంది ఇప్పుడు 50% దీంట్లో మాల్ ప్రాక్టీస్ కూడా ఉండదు వాస్తవం అయితే మీరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో డబ్బులు ఇవ్వలేదు శ్రీకాళహస్తిలో 67.7% పోలైంది సత్యవేలులో 72% పోలైంది అదేవిధంగా సూళూరుపేటలో 70% పోలైంది గూడూరులో 65% పైన మీరు అన్ని నియోజకవర్గ పోలైందంటే 60 ఇంకా అప్పుడు ఎంత 80% పోలైంది సాధారణ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు ఎన్నికలకు కొన్ని పరిమితులు ఉంటాయి రెండోది అధికార పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉంది మూడోది కరోనా ఒకటి విజృంభిస్తా ఉంది ఇన్ని కారణాల రీత్యా సహజంగా ఒక 5% 6% తగ్గే అవకాశం ఉంది అంటే డబ్బీకి పోయినా 60-70% మంది ప్రజలు మిగతా అదర్ దాన్ని తిరుపతి వచ్చారు తిరుపతిలో కూడా ఒక 50%లో 10% 15% మాల్ ప్రాక్టీస్ జరుగున్నా ఒక 30% వచ్చినట్టే కదా లెక్క పెద్ద ఎత్తున మీడియాలో ఏమో జరిగిపోతుందని వార్త తెల్లారి నుంచి ప్రబలవడం వల్ల దాని వల్ల కూడా 5% 6% ఓటింగ్ పడిపోయి ఉండొచ్చు ఎందుకంటే మా గొడవలు జరుగుతున్నాయి మనం ఎందుకు పోవడం అని మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి అరిచ చూసుకున్నప్పుడు ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తిరుపతిలో కూడా 5-7% 10% దాకే తగ్గింది లేకపోతే తగ్గదు అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో 5% 6% తగ్గింది తప్ప డబ్బీకి పోవడం వల్ల పెద్ద ఎత్తున ఓటింగ్ రాలేదు అనేది మాత్రం శుద్ధ తప్పు ఖచ్చితంగా డబ్బీకి మీద ప్రజలు వస్తారనేది వాళ్ళు నిరూపించారు కానీ డబ్బీ కూడా రాజకీయ పార్టీ ఎట్లా మోడల్గా ఉంటే మంచిది.